ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా అందరూ మోసపోతున్నారు, అట్లానే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, దానికి ఏ విధంగా మనం స్పందించాలి, ఎట్లాంటి రికార్డ్స్ ఉంది మనకి, ఆ గ్రీవెన్సెస్ రిడ్రెస్సల్ ఎట్లా చేయాలి, పోలీస్ నుంచి ఏ విధమైన సహాయం పొందాలి అనేది అందరికీ అర్థమైంది. ఐ వాంటెడ్ టు జస్ట్ టేక్ అనదర్ షిఫ్ట్, అసలు ఎందుకు ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్ కానీ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కానీ జరగడానికి, ముఖ్యంగా మహిళల మీద జరగడానికి కారణాలు ఏంటి అనేది ఒక విధంగా అదర్ సైడ్ వ్యూలో, అంటే హ్యూమనిస్టిక్ వ్యూలో మీతో ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ విచ్ ఐ సీ, అంటే విమెన్ ప్రొటెక్షన్ సెల్ కి ఇన్ఛార్జ్ ఎస్పీగా 2 ఇయర్స్ నుంచి పనిచేస్తూ ఉండడం వల్ల, పోలీస్ అధికారిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉండడం వల్ల, యూజువల్ గా మా పోలీస్ శాఖకు వస్తున్నటువంటి పిటిషన్స్ ఫ్రాడ్స్ లో కానీ, అంటే ప్రత్యేకంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి చూసిన సందర్భంలో, 4 ఇష్యూస్ మహిళల్లో చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నటువంటి బలహీనతలు. ఫస్ట్ వన్, ఆత్మన్యూన్యత భావం. ఈ ఆత్మన్యూన్యత భావం, అపనమ్మకం, బలహీనత, భయం, ఈ 4 అంశాలు మెయిన్ గా ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్ లో కానీ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ లో కానీ జరగడమే కాకుండా, మహిళ పూర్తిగా కృంగిపోయే పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ దిక్కు తోచక పోలీస్ శాఖను ఆశ్రయించేటటువంటి పరిస్థితి రావడానికి ఈ 4 మెయిన్ రీజన్స్ గా నేను అనుకుంటున్నాను. ఆత్మన్యూన్యత ఎట్లా వస్తుందంటే, తెలియకుండానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేనేంటి, నేనెవర్ని, నేను ఎలా ఉన్నాను, నా గొప్పతనం ఏంటి లేకపోతే నా వీక్నెస్ ఏంటి అనేది నాకు తెలియాలి. నా మీద నాకు, నా పట్ల నాకు, నా గురించి నాకు పూర్తిగా అవగాహన రావాలి. అది లేకుండా పక్కన వాళ్ళ కళ్ళతోటి నన్ను నేను చూసుకోవడం, పక్కన వాళ్ళ మాటతోటి నన్ను నేను గౌరవించుకోవడం, పక్కన వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ తోటి నేనేంటో నేను అంచనా వేసుకోవడం, ఇది ఎప్పుడైతే మహిళల్లో మనం వదిలేస్తాము, చాలా వరకు ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్ కానీ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కానీ స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆత్మన్యూన్యత భావం ఎందుకు వస్తుంది అంటే, మన గురించి మనం తెలుసుకోకపోవడం, మన పట్ల మనకు ముందుగా ప్రేమ అనేది లేకపోవడం. ఫస్ట్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అది కాకుండా చేసేటటువంటి ప్రేమ అసలు ప్రేమ మాత్రం కాదు, అది ఏమన్నా అట్రాక్షన్ ఏమోనని నేను బిలీవ్ చేస్తాను. సో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. మనం ఎప్పుడు మన గురించి పక్కన వాళ్ళ కళ్ళతోటి, పక్కన వాళ్ళ మాటతోటి మనల్ని ఎస్టిమేట్ చేసుకునేటటువంటి ఆత్మన్యూన్యత భావం మనం వదిలేస్తే, ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ ని చెక్ చేసిన వారం అవుతాం, ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. కానీ ఈరోజు మహిళలు చాలా మంది మాక్సిమం దానికి చదువుకి, స్టేటస్ కి, జ్ఞానానికి, లిటరసీకి సంబంధమే లేదు. పక్కన వాళ్ళు బాగున్నావు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం, బాగాలేదు అని కమెంట్ పెడితే ఇంకా ఆ రోజు మొత్తం జీవితమే పాడైపోయిందని కృంగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఇంకా ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్ అనేది ఎక్కువైపోతున్నాయని నేను అనుకుంటున్నాను. వై షుడ్ వి లుక్ అట్ అవర్ సెల్ఫ్ త్రూ ది ఐజ్ ఆఫ్ అదర్స్ అని మనం అనుకుంటే, వీ కెన్ చెక్ సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రాడ్స్. 2, పొగిడితో పొంగిపోయేటటువంటి పరిస్థితి, ఎవరన్నా విమర్శిస్తే తిడితే కృంగిపోయేటటువంటి పరిస్థితి, అంత లో స్టేజ్ లో మహిళలు ఫర్ దట్ మ్యాటర్ ఏ మనిషి ఉండకూడదు. అవి కంటిన్యూ అయినంత వరకు ఎన్ని సైబర్ యాప్స్ వచ్చినా, ఎంత ప్రికాషనరీ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ టెక్నికల్ గా మనం తీసుకున్నా ఈ నేరాల బారిన పడుతూనే ఉంటాం. ఒకసారి నేరాల బారి పడిన తర్వాత అతన్ని పనిష్ చేసినా లేకపోతే వారిని పనిష్ చేసినా మన టైం మొత్తం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్రెడీ నేరం జరిగిపోయింది, కాబట్టి జరగకుండా ఉండాలి అంటే నాలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి అని నన్ను నేను ఒకసారి విమర్శించుకుంటే, వీ కెన్ ప్రివెంట్ సచ్ సార్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఫ్రాడ్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్, ఈ ఆత్మన్యూన్యత భావం తర్వాత అపనమ్మకం, అభద్రతా భావం. ఈ అపనమ్మకం అంటే నా మీద నాకు నమ్మకం లేదు, అంటే నేను ప్రివెంట్ చేయగలను అనే నమ్మకమే కాకుండా ఎదుర్కోగలను అనే నమ్మకం కూడా నాకు లేకపోతే ఐ కెనాట్ రిపోర్ట్ క్రైమ్. ఇందాక మేడం, సైబర్ క్రైమ్స్ మేడం చెప్పినప్పుడు
50% of women cyber crime barn padutunnaru kani so only 20 to 30% maatrame complaint istunnaru antunnaru. Why we are not complaining? Because of that ee apanamakam abhadrata bhavam false prestige. మేడం మాట్లాడుతూ ఏడీజీ సిఐడి సార్ కూడా మాట్లాడేటప్పుడు పరువు నేరాలు అని చెప్పారు. సో ఇవన్నిటికీ కారణం ఈ పరువు అనేది ఒక ఫాల్స్ ప్యారటైజ్, ఒక ఫూలిష్ గా మనం మనకి మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఒక ప్యూపా లాంటిది. సో ఆ అభద్రతా భావం అపనమ్మకం అని లేకపోవడం వల్ల అవి ఉండడం వల్లనే మన మీద మనకి నమ్మకము లేకపోతే భద్రత అనే ఫీలింగ్ లేకపోవడం వల్ల ఈ క్రైమ్ అనేది రిపోర్ట్ కావట్లేదు. వన్స్ క్రైమ్ రిపోర్ట్ కాకపోతే అది కంటిన్యూ అవ్వడానికి మనమే దోహదపడిన వాళ్ళు అవుతాం. సో ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వై ద సోషల్ మీడియా ఫ్రాడ్స్ ఆర్ ఎకనామిక్ ఫ్రాడ్స్ ఆర్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఆర్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ దిస్, ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కి మనం గురవ్వడం, మన మీద మనకి నమ్మకం లేకపోవడం, భద్రత ఉంది అనేది మనమే ఫీల్ కాకపోవడం, ఈ ఇమేజ్ లోనే మనం బ్రతకడం, దీని వల్ల ఇంకా ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్ కి మనమే ఊతం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మాక్సిమం ఇది జరిగేది మహిళల మీద, అందున యుక్త వయసులో ఉన్నటువంటి మహిళల మీద జరుగుతుంది. సో ఆత్మన్యూన్యతా భావం మనం విడనాడాలి. రెండు, అపనమ్మకం అభద్రతా భావం విడనాడాలి. అంత ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్, బలం లేకపోవడం అంటే బలహీనత, రెండు భయం. ఈ బలహీనత అంటే ఏంటి? బలహీనత అనగానే చాలా మంచి ఫుడ్ తినాలి, నాన్ వెజిటేరియన్ తినాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఇమోషనల్ అలర్ట్నెస్. ఇవి చాలా చాలా అవసరం. బలం అనగానే శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థిరత్వం మనిషికి కావాలి, ముఖ్యంగా మహిళలకి కావాలి. ఈ మానసిక స్థిరత్వం కావాలి, ఇమోషనల్ గా స్టెబిలిటీ కావాలి అని నేను అంటున్నానంటే దాని వెనుక మా పోలీస్ శాఖ చూస్తున్నటువంటి చాలా కేస్ స్టడీస్ ఆ ఫీడ్బ్యాక్ తోటి నేను రెండు విషయాలు ఇక్కడ చెప్పాను. ఈ బలహీనత అనేది ఇమోషనల్ ఫిట్నెస్ అంటున్నాను, అట్లనే మెంటల్ ఫిట్నెస్ అంటున్నాను. అంటే దానికి రీజన్ ఏంటి అంటే, ముందు మనం నేరాన్ని ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వీఆర్ నాట్ ఫిట్ మెంటలీ. మనకి ల్యూరింగ్ అవ్వడానికి మనమే అవకాశం ఇవ్వడం. ఇందాక సైబర్ క్రైమ్స్ మేడం మాట్లాడుతూ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ లో ఈ వెబ్సైట్స్, మ్యాట్రిమోనియల్ అలయన్స్ వెబ్సైట్స్ లో మా కొడుకు డాక్టరు లేకపోతే ఇంజనీరు, లేదంటే అతనే పెట్టుకుంటే నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, ఇక్కడ చదివాను అక్కడ చదివాను అన్ని అంటూ ఉంటాను. ఇమ్మీడియట్ గా వీ గెట్ ల్యూర్డ్ బికాస్ వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ అవర్ సెల్ఫ్. మనని మనం రెస్పెక్ట్ కాకుండా పక్కది చూడగానే ల్యూర్ అయిపోవడానికి మనకి ఎక్కువ హ్యూమన్ నేచర్ ఉంది, అందరికీ ఉంది అది. మీరు నేను అనే కాదు, హ్యూమన్ టెండెన్సీ ఇస్ టు గెట్ ఈజీలీ ల్యూర్డ్. ఇంతకు ముందు మాయ మాటలకే ల్యూర్ అయిపోతుంటే ఇప్పుడు ఈ సైబర్ మనకి ఇంకా ఎక్కువ అవకాశం ఇస్తుంది టు బి ల్యూర్డ్. మేడం ఇందాక మాట్లాడుతూ 10 రోజుల్లో 10 కేజీలు తగ్గిపోవడం అన్నారు, ఇమ్మీడియట్ గా 3 రోజుల్లో మనిషి తెల్లగా అయిపోవడం అన్నారు. సో ఆల్ దీస్ దానికి స్కోప్ ఎక్కడొస్తుంది అంటే మనం ల్యూర్ అవ్వడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. అది మనకు ఉన్నటువంటి బలహీనత. ఈ మానసిక స్థిరత్వం మనకు లేదు, ఆ దృఢత్వం మనకు లేదు. అది లేకపోవడం వల్లనే ఇంత క్రైమ్ జరగడానికి మనం అవకాశం ఇస్తున్నాం. So when we are not stable and we are not fit mentally and emotionally, enni apps unte laabham enti? Cyber crime ni vishlashinchetatvanti technology enta vijrumminchina kuda inka daniki ardham em untundi? So to prevent the crime, first we have to change ourselves. Dani kavalsindi manani manam gaurvinchukodam, mundu manani manam telusukodu. I don't know who I am, I don't know what my goal is, I don't know why I am studying. నేను ఒక ఉద్యోగం చేయాలనుకుంటే ఎందుకు చేయాలనుకుంటున్నాను? దాని పర్పస్ కేవలం డబ్బు సంపాదన మాత్రమేనా, ఇంకేమన్నా ఉందా? ఈ క్లారిటీ మనకి మిస్ అవుతుంది. ఐ ఆల్వేస్ టెల్ అబౌట్ రోల్ క్లారిటీ అండ్ గోల్ క్లారిటీ. నా రోల్ ఏంటి అనేది మనకి ఎప్పుడైతే క్లారిటీ ఉండదో, ఖచ్చితంగా ఒక గంట టైం ఉంటే ఈ సెల్ ఫోన్ తీసుకొని ఏదో బ్రౌజ్ చేస్తూనే ఉంటాను. దేంతో స్టార్ట్ చేస్తానో నాకు తెలియదు,
దేంతో ఎండ్ చేస్తానో నాకు తెలియదు. మళ్ళీ ఎవరో నన్ను పిలిచి నీకు ఈ వర్క్ ఉంది అని చెప్పే అంత వరకు ఐ కీప్ ఆన్ బ్రౌజింగ్. ఈ బ్రౌజ్ చేసే టైంలో నన్ను నేను తెలుసుకునేటటువంటి ఆ కాన్షియస్నెస్ కూడా పోతుంది. సో ఈ పరిస్థితి కంటిన్యూ అయ్యేంత వరకు ఈ సైబర్ క్రైమ్స్ మనం ఇంకా అవకాశం ఇచ్చిన వారమే అవుతాం. ఆ బలహీనతని మనం విడనాడాలి. సో బలహీనత అని నేను థర్డ్ పాయింట్ లో చెప్పింది, శారీరక దృఢత్వం మాత్రం కాదు అది మానసిక స్థిరత్వం ఉండాలి. ఈ మానసిక స్థిరత్వం అంటే మెంటల్ ఫిట్నెస్ తో పాటు వి ఆల్సో వాంట్ ఇమోషనల్ స్టెబిలిటీ చాలా కావాలి. ఈ ఎమోషనల్ స్టెబిలిటీ లాకింగ్ యూత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిగ్రీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లిటరసీ, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత చదువు చదువుకున్నా, ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ కూడా ఇమోషనల్ గా ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఈ సైబర్ క్రైమ్స్ కి బారిన పడటమే కాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, సూయిసైడల్ టెండెన్సీస్ కానివ్వండి, లేదా ఇంకా ఇతరితర క్రైమ్స్ చేసేటటువంటి పరిస్థితి కానివ్వండి, ఇదంతా వస్తుంది అంటే దానికి రీజన్ ల్యాక్ ఆఫ్ మెంటల్ ఫిట్నెస్ తో పాటు ల్యాక్ ఆఫ్ ఇమోషనల్ స్టెబిలిటీ. ఏ ప్రాబ్లం ని కూడా వెంటనే ఇది ప్రాబ్లం ఇలా జరిగింది సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, హౌ ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం అని యూత్ నిర్ణయం తీసుకోలేకపోవడం, ఆ కెపాసిటీ లేకపోవడం, మనం చదివే చదువు కానీ సమాజం కానీ అట్లాంటి ధైర్యం ఇవ్వలేకపోవడం దాని వల్ల రీజన్స్. ఇవాళ మార్నింగ్ న్యూస్ పేపర్ మనం చూస్తే ఒక ప్రముఖ డాక్టర్ కేవలం భార్యాభర్తల మధ్య చిన్న డిస్ప్యూట్ అయిందని చెప్పి సూసైడ్ చేసుకున్నారు అని ఒక వార్త విని, వాళ్ళ పర్సనల్ థింగ్స్ వెళ్ళడం నా ఉద్దేశం కాదు, లేదా ఆ ప్రైవేట్ థింగ్స్ ని ప్రస్తావించడం పబ్లిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ దాని ఉద్దేశం ఏంటంటే అంత చదువుకొని కూడా ఆ స్టేజ్ కి వస్తుంది, ఎస్పెషలీ యూత్ లో అట్లాంటి పరిస్థితి వస్తుంది అంటే దీన్ని చాలా చాలా తీవ్రంగా తీసుకోవాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ కానీ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కానీ జరిగిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది అంటే దానికి రీజన్ ఏంటి అంటే అనదర్ థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ ల్యాక్ ఆఫ్ దట్ ఫిట్నెస్. దట్ ఫిట్నెస్ ఇస్ ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఎమోషనల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ అవి ఖచ్చితంగా కావాలి. ఈ అలర్ట్నెస్ మనకు లేకపోతే మనకు ఉన్నటువంటి బలహీనత, ఎంత సైబర్ క్రైమ్ గురించి మనకు అవగాహన ఉన్నా, రిట్రసల్ మెకానిజం గురించి మనకు అవగాహన ఉన్నా, ఒక గంట సెల్ ఫోన్ తోటో ఇంటర్నెట్ తోటో మనం కంటిన్యూస్ గా స్పెండ్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా అంతే ఇమీడియట్ గా ఎవరన్నా క్లిక్ చేసి 10 మినిట్స్ లో ఇంత జ్ఞానం సంపాదించడం ఎట్లా అంటే డెఫినెట్లీ ఐ ఫీల్ లైక్ క్లికింగ్ ఇట్ బికాస్ ఆ ఇమోషనల్ ఫిట్నెస్ లేకపోవడం, లేదా బీయింగ్ లియర్డ్ అనేది ఒక హ్యూమన్ టెండెన్సీ అయిపోవడం. దాన్ని జయించాలి అంటే మనం అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఐ షుడ్ నాట్ బి చీటెడ్, నేను సైబర్ నేరం చేయను అనేదే కాకుండా సైబర్ నేరానికి నేను అవకాశం ఇవ్వను అనే అంత స్ట్రాంగ్ గా యూత్ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఈ రక్షాబంధన్ ప్రోగ్రామ్ తోటి మహిళలకి ఎస్పెషల్లీ చాలా భద్రతా భావం కల్పించాలని ఏడీజీ సిఐడి గారు ఒక దృఢ సంకల్పం తీసుకొని 1 మంత్ లాంగ్ ప్రోగ్రామ్ విత్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సైబర్ క్రైమ్ చేస్తున్నారు. అంటే కేవలం మీకోసం ఇన్ని సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి, జరిగిన తర్వాత మీరు 112 ఫోన్ చేయండి, లేకపోతే సైబర్ వాట్సాప్ కి ఫోన్ చేయండి, మా 4S4U పోర్టల్ కి మీరు లాగిన్ అవ్వండి అని మాత్రమే కాదు, హౌ యూ కెన్ ప్రివెంట్, దానికి కావలసినటువంటి శక్తి ఏంటి, దానికి కావలసినటువంటి నమ్మకం ఏంటి, ఆ భద్రతా భావాన్ని మీకు ఇవ్వాలి. పోలీస్ శాఖ తరపు నుంచి సిఐడి నుంచి మీకు అటువంటి భద్రతా భావం కల్పించాలని ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. సో గోయింగ్ బ్యాక్ టు మై డిస్కషన్ అగైన్, నేను ముందు ఆత్మ న్యూన్యత భావం అన్నాను, 2 అభద్రతా భావం అపనమ్మకం అన్నాను, 3 బలహీనత అన్నాను. బలహీనత అంటే కేవలం శారీరకంగా బలహీనత మాత్రమే కాదు, మానసికంగా ఇమోషనల్ గా బలహీనత ఉంటే ఈ క్రైమ్ ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం క్రైమ్ చేస్తూ చేయడానికి అవకాశం ఉంది, క్రైమ్ బారిన పడడానికి అవకాశం ఉంది. ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు క్విట్ ఇస్ దట్ సార్ట్ ఆఫ్ వీక్నెస్. తర్వాత 4వది ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే భయం, బలహీనతతో పాటు భయం, ప్రతిదానికి భయం. నాకు పెళ్ళి అవ్వదేమోనని భయం, లేదా భారతదేశంలో ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటే నా స్నేహితురాలు ఉన్నంత స్టేటస్ కి నేను ఉండనేమోనని భయం, లేదా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ టెక్నాలజీ అన్నిటినీ నేను అప్డేట్ చేసుకోకపోతే 4 ఫ్రెండ్స్ లో నేను కూడా ఒక మంచి టెక్ సావి అని నిరూపించుకోలేనేమోనని భయం. ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్
లైక్ త్రూ ది ఐస్ ఆఫ్ యూత్ నుంచి చూస్తూ మాట్లాడుతున్నా. సో ఈ రకమైనటువంటి భయం, చిన్న పిల్లలు గవర్నమెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్ వస్తే తల్లిని ఫోన్ కొనివ్వమని అడుగుతున్నారంట, చదువుకోవడానికి పెట్టేటటువంటి ఆ మనీని సెల్ ఫోన్స్ కొనివ్వమని భయపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. వై? భయం. ఆ భయం ఏంటి అంటే, నేను అందరిలాగా ఈక్వల్ గా ఆన్ పార్ ఉండాలి అంటే, ఆ స్టేటస్ కి రీచ్ అవ్వాలి అంటే, నేను టెక్ సావీ అయితేనే, సెల్ ఫోన్స్ చూస్తేనే, ఇంటర్నెట్ యూజ్ చేస్తేనే అందరితో ఆన్ పార్ గా, అందరితో ఈక్వల్ గా ఉంటాను అనేటటువంటి భయం. సో ఈ భయాలన్నీ విడనాడాలి. నువ్వు గొప్పవాడివి అంటే నీ చదువు, లేకపోతే నీ ఆలోచన, నీ క్లారిటీ ఆఫ్ మైండ్, వెదర్ యువర్ రోల్ ఆర్ వెదర్ యువర్ గోల్, దాని మీద నువ్వు నీ కోసం ఏం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేసుకుంటున్నావు, సమాజం కోసం ఏం చేసుకుంటున్నావు, ఇది నిన్ను ఒక స్టేటస్ కి తీసుకొస్తుంది అంతేకాని, వన్స్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దట్ మోడర్న్ థింగ్స్, మోడర్న్ గ్యాడ్జెట్స్ కి ఎక్స్పోజర్ ఉంటేనే గొప్పవాడిని అనేటటువంటి భయం మనిషికి కంటిన్యూ అయితే, వి అగైన్ గివ్ స్కోప్ ఫర్ దిస్ సైబర్ క్రైమ్ యాజ్ వెల్ యాజ్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్. చాలా మంది మహిళల్ని చూస్తూ ఉంటాం, నేను మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుతాను అంటే, ఇక్కడ ఇండియాలోనో లేకపోతే ఇంటి దగ్గర ఆంధ్రప్రదేశ్ వాడిని పెళ్లి చేసుకుంటే నేను అందరితో ఈక్వల్ కాను అనేటటువంటి భయం. ఫారెన్ లో, యుఎస్ లో, అక్కడ ఏదైనా చేయనివ్వండి, ఇక్కడ గొప్ప డాక్టర్ అయినా మనకు అక్కర్లే, లేకపోతే గొప్ప టీచర్ అయినా మనకు అక్కర్లేదు, పోలీస్ ఆఫీసర్ అయినా మనకు అక్కర్లేదు, ఫారెన్ లో ఏదో చిన్న చిరు ఉద్యోగం చేసుకున్నా కూడా ఫారెన్ వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను అనేటటువంటి భయం. ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఈ నాలుగు అంశాలు ఎప్పుడైతే యూత్, ఎస్పెషలీ లేడీస్ కమ్అట్ అవుతారో, కమ్ అక్రాస్ అవుతారో, దాన్ని ఓవర్కమ్ అవుతారో, అప్పుడే ఈ సైబర్ క్రైమ్స్, ఎస్పెషలీ సోషల్ మీడియా ఫ్రాడ్స్ కానివ్వండి, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కానివ్వండి, వాటికి చెక్ పెడతాం. అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు టెక్నికల్ ఆస్పెక్ట్ బికాస్ వెరీ వెరీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని లీగల్ గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ సెక్షన్స్ రిజిస్టర్ చేస్తారు, దాని మీద ఆల్రెడీ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కాబట్టి, ఐ ఓన్లీ వాంట్ టు గో అబౌట్ దిస్ హ్యూమనిస్టిక్ ఆస్పెక్ట్స్. సో ఈ అభద్రత, అట్లానే ఆత్మన్యూన్యత, బలహీనత, అట్లానే భయం, ఈ నాలుగు మనం ఎప్పుడైతే విడనాడుతామో దెన్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ సో మెనీ క్రైమ్స్, వీ కెన్ ప్రివెంట్ సో మెనీ సోషల్ మీడియా యాజ్ వెల్ యాజ్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్. దీంతో పాటు మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ లో ఎస్పెషలీ వెన్ వీ కమ్ అక్రాస్ ఈ ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి, ఆ ఫేక్ ప్రొఫైల్స్ తోటి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం, లేకపోతే మగవాళ్ళని కూడా, ఐ డోంట్ వాంట్ టు బీ టూ లైక్ ఫెమినైజ్ ఇది కాదు, స్పౌస్ కేసులో ఫారెన్ వెళ్ళి ఇమ్మిగ్రేషన్ రూల్స్ ని, ఇమ్మిగ్రేషన్ లాస్ ని, దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం కోసం అని ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి మ్యారేజ్ కి ఇన్వైట్ చేసి మ్యారేజ్ చేసుకోవడం, ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికో లేకపోతే అబ్బాయికో, ఇతను నిజంగా ఆయన చెప్పినట్టు ఈ ఫారెన్ కంట్రీలో డాక్టర్ కాదు లేకపోతే ఇంజనీర్ కాదు అని అప్పుడు తెలుసుకోవడం, దానికి ఏం చేయాలో తెలియక బాధపడడం, తర్వాత పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకోవడం, సరే పరువు పోయింది కదా అని కొంతమంది అట్లానే అడ్జస్ట్ అయిపోవడం, లేకపోతే నాకేం తక్కువ అని చెప్పి అప్పుడు పోలీసులను అప్రోచ్ అవ్వడం, అప్పుడు ఉన్నటువంటి ఆ లీగల్ హెల్ప్ మీరు అనుకున్నటువంటి స్టేజ్కి లేకపోవడం, వీటన్నిటి వల్ల ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అగైన్ ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ మెయిన్ గా ప్రివెంట్ చేయాలి అంటే, నేను ముందు చెప్పిన నాలుగు అంశాల్ని మనం వదిలేస్తే ఖచ్చితంగా 90% మనం ప్రివెంట్ చేసిన వాళ్ళమే అవుతాం. సో ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, బికాస్ ఆఫ్ గెట్టింగ్ ల్యూర్డ్. దానికి ఏం చేయాలి, ఇందాక మేడం చెప్పారు, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు, ఆ ఫేక్ ప్రొఫైల్స్ ని ఐడెంటిఫై చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి అన్నారు. ఈ ప్రొఫైల్స్ ని తీక్షణంగా చూడటమే కాకుండా ఫ్రీక్వెంట్ గా ఆ ప్రొఫైల్స్ ని మార్చిన, లేకపోతే మళ్ళీ ఫోన్లు చేసి మిమ్మల్ని మభ్య పెట్టిన, ఇవన్నీ కూడా క్యాష్ డిమాండ్ చేసిన, ఇవన్నీ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కి అవి స్మాల్ స్మాల్ టూల్స్ టు ఐడెంటిఫై దెమ్. సో దాన్ని నివారించుకోవాలి అంటే, ఇందాక మేడం వాట్ ఎవర్ షీ టోల్డ్ లైక్ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ ని చెక్ చేసేటప్పుడు ఎటువంటి టూల్స్ యూజ్ చేయాలి, ఒకవేళ అవి ఫాల్స్ అయితే ఏ విధంగా ఆ క్రైమ్ ని రిపోర్ట్ చేయాలి, దీని మీద ప్రతి యువతకి అవగాహన అవసరం. అండ్